జగన్కు పోలవరం పరీక్ష పాస్ అయితే టీడీపీకి విషమ పరీక్ష. పోలవరం అన్న మాట వినబడినది సరిగ్గా వైఎస్ఆర్ టైంలోనే. ఆయన ముఖ్యమంత్రిగా 2004లో ప్రమాణం చేసిన తర్వాత పోలవరంపై కదలిక మొదలైంది. అప్పుడెప్పుడో 1980లో నాటి సీఎం అంజయ్య శిలాఫలకం వేసిన తర్వాత పోలవరం ఊసు ఎక్కడా లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం విషయంలో పూర్తి చేయాలన్న ఆసక్తి అభిలాష తనకు ఉన్నాయని వైఎస్ఆర్ చెప్పుకోవడమే కాదు జనం కూడా నమ్మేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. వైఎస్ దుర్మరణం పాలయ్యాక తెలంగాణ ఉద్యమంతో పోలవరం ఆగింది. ఇక విభజన హామీలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా రావడానికి కూడా వైఎస్ఆరే పరోక్షంగా కారణం. టీడీపీ 2014లో అధికారం చేపట్టాక మొదటి మూడేళ్లు ఆ ఊసే తలవకుండా గడిపేసింది. తర్వాత కాలంలో మాత్రమే పోలవరం సోమవారం అంటూ తెగ పబ్లిసిటీ స్టాంట్ చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే తన తండ్రి వైఎస్ఆర్ తలపెట్టిన పోలవరం పూర్తి చేసే పని ఇప్పుడు జగన్ మీద ఉంది. సహజంగా జగన్ సైతం వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినవాడు కాబట్టి పోలవరం పూర్తి చేసి ఆ గొప్పతనం తన తండ్రికి అందించాలని తప్పిస్తాడు. అందుకే పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరీ అమలు చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనం టీడీపీ టైంలో ఎలా గొల్లయిందో ఏపీ జనాలకు మొత్తం చూపించేశారు. దీంతో నడ్డి విరిగినంత పని అయింది టీడీపీకి. ఇప్పుడు జగన్ ముందున్న మరో ఛాలెంజ్ తాను చెప్పినట్లుగానే 2 ఏళ్ల వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం. ఆ విధంగా చేస్తే జగన్ చరితార్థుడే అవుతారు. అప్పుడు టీడీపీ దుకాణం మంత్రి అనిల్ కుమార్ చెప్పినట్లుగా బంద్ అవడం ఖాయమే. జగన్ తన పదవీ కాలంలో పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళితే మాత్రం మళ్ళీ ఆయన పార్టీకే జనం బ్రహ్మరథం పడతారనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే కంగారు టీడీపీలో కనిపిస్తోంది. ఏది ఏమైనా జగన్ పోలవరం పూర్తి చేస్తారన్న విశ్వాసం ఇప్పుడు జనంలోనూ ఉండడం విశేషం.